డైలీకి వచ్చి తింటామండి ప్రతిరోజు. అయితే చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ ఇది. అయితే మనకి దోశ 10 రూపాయలు, ఇడ్లీ 2 ఇడ్లీ వచ్చేసి 10 రూపాయలు అండి. పొంగనాలు వస్తాయి మనకి, పొంగనాలు వచ్చేసి మినిమం 12 పొంగనాలు వస్తాయండి, 30 రూపాయలు. అయితే కడుపుండి తినొచ్చు, కేవలం 50 రూపాయలలోనే మనకి కడుపు నిండిపోతుంది. ప్లస్ పొంగనాలు బాగా టేస్ట్ ఉంటుంది. నేను మామూలుగా మా సొంత ఊరు వచ్చి పెకాన్ డిస్టిక్ మాకాపురం అండి. నేను మాకాపురం తిన్నా, నెక్స్ట్ విజయవాడ ఎక్కడ దొరకలే నాకు. ఇక్కడ పుష్ప హోటల్ అని చెప్పి బ్యాక్ సైడ్ మా రాజసన్న చెప్పాడు ఇక్కడ పొంగనాలు బాగుంటాయని చెప్పి. ఇక్కడ వచ్చి టేస్ట్ చూశానండి, చాలా బాగున్నాయి. డైలీ ఇక్కడికి వస్తాను, కేవలం పొంగనాల కోసమే డైలీ ఇక్కడికి వస్తాను. ఎంతసేపు అయినా పొంగనాలు వెయిట్ చేసుకొని తినేసి వెళ్తాను. ఇక్కడ వాయి వచ్చి 10 మినిట్స్ పడతారండి. అయితే మనకి వేడివేడిగా వేస్తారు, వెయిటింగ్ మనమైతే పొంగనాల కోసం వెయిట్ చేయాలి. అయితే పొంగనాలు చల్లటి మాత్రం ఎప్పుడు ప్లేట్లో ఉండవండి, ప్రతి డైలీ వేడిగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను చాలాసార్లు రోజు డైలీ తింటాను, ఇక్కడ ప్రతిరోజు తింటాను. సరే పొంగనాలు తినాలనిపిస్తే చాలా సేఫ్టీగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. మనం తినాలంటే ఊపుకుంటూ తినాలి లైట్గా, ఇట్లా చల్లగుండు. సార్ రేట్లు మొత్తం చీప్గా ఉంటాయి సార్, 50 రూపాయలు ఫుల్గా తినొచ్చు ఫుడ్ ఇక్కడ ప్రశాంతంగా. 50 రూపాయలు వచ్చేసి మనము 2 దోశలు, 10 రూపాయలు ఇడ్లీ, కానీ మళ్ళీ ఇంకోటి ఆనియన్ దోశ ఉంటుంది సార్, స్పెషల్ దోశ చాలా టేస్ట్ ఉంటుంది సార్, మెషింగ్ దోశ అని చెప్పి. మనం ఏదైనా ఏం కావాలంటే ఐటెం చెప్తే ఐటెం నీట్గా వేసిస్తారు, మనకి కాదనుకున్నా వేసిస్తారు సార్. ఎనీ టైం మినిమం 10 వరకు ఉంటుంది సార్ షాపు. అయితే షాప్ నేమ్ ఉండదు, ఇక్కడ టేస్ట్ ఉంటుంది సార్ ఇక్కడ బాగా. అందుకని నాకు తెలిసి ప్రీవియస్గా నేను ఇక్కడ చాలా చాలా తిన్నాను సార్, ఫుడ్ కోర్ట్ కూడా తిన్నాను. అయితే ఇక్కడ ఉన్న టేస్ట్ ఎక్కడ దొరకదు సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే 50 రూపాయలకి కడుపు నిండిపోతే చాలు కదా సార్. నా పేరు రాజేశ్వరరావు అండి, ఆంధ్ర హాస్పిటల్లో పనిచేస్తుంటాం. ఇక్కడ అతి తక్కువలో టిఫిన్ చాలా బాగుంటుందండి. 2 ఇడ్లీ వచ్చి 10 రూపాయలు అండి, 4 ఇడ్లీ వచ్చి 20 రూపాయలు, దోశ వచ్చి 10 రూపాయలు అండి. అతి సింపుల్గా 40 రూపాయల్లో కడుపు నిండా తినొచ్చు అండి. కారం కారపొడి, అల్లం చట్నీ, పప్పు చట్నీ వేస్తారు, చాలా చాలా బాగుంటుందండి. ప్రతి శుక్రవారం శనివారం బిజీగా ఉంటుందండి, ఆర్డర్ ముందుకు వెళ్తే కానీ దొరకదండి టిఫిన్. చాలా స్పైసీగా సింపుల్గా చాలా బాగుంటుంది. పేర్లు గుంట పునుగులు షాప్ అండి పేరండి ఏరియాలో. చాలామంది కస్టమర్లు వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటా ఉంటారు. రేట్లు బాగా తక్కువ అండి. దోశ వచ్చి 10 రూపాయలు, 2 ఇడ్లీ వచ్చి 10 రూపాయలు, 4 ఇడ్లీ 20 రూపాయలు అండి. గుంట పునుగులు వచ్చి డజన్ వచ్చి 30 రూపాయలు అండి. కడిపిండా ఉంటుందండి, బాగుంటుంది కడిపిండా తినొచ్చు. విజయవాడలో కొంచెం ఈ సెంటర్లో ఇది తక్కువ అండి, ఇంకెక్కడ దొరకవద్దు. గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా తక్కువ రేట్లో అందరికీ టిఫిన్స్ మంచి క్వాలిటీ ఇంటి తరహాలు ఉండేదట్టు అందజేస్తున్నారండి. ఈ గుంట పునుగులు అని అంటే ఇవి పొంగడాలు అంటారు, గుంట పునుగులు అందరూ అన్ని చోట్ల వేరు, ఈయన స్పెషల్గా ఈయనే వేస్తాడు. గుంట పునుగులు అని దోశలు, ఇడ్లీలు, ఇడ్లీలు కూడా మన ఇంట్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇడ్లీలు, దోశలు అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి అందరికీ అందుబాటు ధరలో మంచి రుచికరమైన టిఫిన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఈయన జస్ట్ ఒక ఎక్కువ లాభాలు ఆర్జించకుండా చేస్తున్నారండి. ఈయన దగ్గర చాలా సంవత్సరాల నుంచి కూడా మేము కూడా టిఫిన్స్ ఏం చేస్తున్నాం, చాలా బాగుంటాయి, క్వాలిటీ అంత మంచిగా ఉంటాయండి. ఏదైనా అందరికీ అందుబాటు ధరల్లో ఉన్న టిఫిన్లు అండి ఇవి, అట్ ది సేమ్ టైం రుచి కూడా బాగుంటుందండి. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు అండి, విజయవాడే. గుంట పునుగులు ఫేమస్ అండి. ఇడ్లీ దోశ, గుంట పునుగులు, మిక్సింగ్ దోశ, మామూలు రోజుల్లో టమాటా బాత్ కూడా ఉంటుందండి, ఉప్మా దోశ, మామూలు దోశ. గుంట చట్నీల్లోకి వచ్చి టమాటా చట్నీ, కారపొడి, పల్లీల చట్నీ 3 రకాలండి. ఇడ్లీ వచ్చి 4 ఇడ్లీ 20 రూపాయలండి, దోశ వచ్చి 1 దోశ వచ్చి 10 రూపాయలండి, గుంట పునుగులు వచ్చి వాయి అంటే 12 వస్తాయి పునుగులు, 30 రూపాయలు సార్. 10 రూపాయలకి కావాలంటే 10 రూపాయలకి 4 పునుగులు వస్తాయన్నమాట. ఇది పెట్టి 7 సంవత్సరాలు అవుతుందండి. గుంట పునుగులు కావాలంటే మాత్రం వాయి ఒక వాయికి వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే అనమాట. అది వేడివేడిగానే ఇస్తామండి, రెడీగా ఉండవు అనమాట. కస్టమర్ చెప్పింది, ఆర్డర్ చెప్పిన తర్వాతే గుంట పునుగులు వేసిస్తాం అనమాట. ఒక వాయికి వచ్చి 10 నిమిషాలు టైం పడుతుంది అనమాట. అది మా దగ్గర ఒక వాయి తినాలంటే మినిమం 1/2 అవర్ వెయిట్ చేయాల్సిందేనండి. అంటే నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దావంగా నెక్స్ట్ అండి. ఆ వాయి రావాలంటే 10 నిమిషాలు పడుతుంది అనమాట. ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయి ఇస్తాం అనమాట. అది
తినేవాళ్ళకి వచ్చి బ్రహ్మాండం అండి. తిన్న తర్వాత బాగోలేదు అని మాత్రం రిమార్క్ రాదండి. మా దగ్గర టమాటా చట్నీ, పల్లీల చట్నీ, కారపడి మూడు రకాలు ఉండే అనమాట. ఆ మూడు రకాలు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అది ఏదైనా సరేనండి, దోశ వచ్చి ఒక దోశ వచ్చి 10 రూపాయలు అండి, ఇడ్లీ వచ్చి 4 ఇడ్లీ వచ్చి 20 రూపాయలు, మిక్సింగ్ దోశ ఉంటుంది. మిక్సింగ్ దోశ అంటే దోశ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ మూడు కలిపి మిక్సింగ్ దోశ ఊతప్పంలాగా ఇస్తాం అనమాట. అది వచ్చి 20 రూపాయలు అనమాట అండి. అది కూడా మీకు దగ్గర ఫేమస్? మా దగ్గర ఫేమస్ అండి మిక్సింగ్ దోశ కూడా. వచ్చి గుండు పునుగులు ఫేమస్ అనమాట. అది అంటే నేను ఒక్కడేనండి మెయిన్ది, మొత్తం అంతా పార్సిల్ కూడా అందరూ పొట్టాలు చట్నీలు దాంట్లోనే ఇస్తారు. మేము అలా కాదండి, దేని దానికి కవర్లు ప్యాక్ చేస్తాం అనమాట. చట్నీ చట్నీయే, కారపడి కారపడే, టమాటా చట్నీ టమాటా చట్నీ, దేని దానికి ప్యాకింగ్లో పార్సిల్ చేస్తాం అనమాట అండి. ఇంకా అంటే మీరు కస్టమర్ని అడిగితేనే మీకు తెలుస్తుంది సార్. మా మేము చెప్పిన దానికంటే కస్టమర్ని అడిగారనుకోండి సార్, వాళ్ళే చెప్తారనమాట. అసలు అదే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల దాకా అండి. 9 గంటల తర్వాత నుంచి తెచ్చిన పిండి ఉంటే వెయిట్ వేస్తుంటామండి, లేదంటే 9 గంటలతో క్లోజ్ అయిపోతాయి అనమాట. అది ఇది అడ్రస్ వచ్చి 5వ నెంబర్ రూటు నవోదయ స్కూల్ అండి. నవోదయ స్కూల్ ఎదురుగుండగానే ఉంటుంది అనమాట. మా పక్కనే స్వీట్ మ్యాజిక్, 5వ నెంబర్ రూట్లో స్వీట్ మ్యాజిక్ ఉంటుంది. స్వీట్ మ్యాజిక్ పక్కనే అనమాట, ఎదురుగుండగా సారం హోటల్ అనమాట. హోటల్ ఎదురుగుండగానే అనమాట. మల్లి బాబాయ్ గుంట పునుగులు అంటే ఎవరన్నా చెప్తారనమాట అండి. పేరు ఉంటుందండి, గుంట పునుగులే అనమాట. గుంట పునుగులనే ఫేమస్ అనమాట అండి. రెండు రోజులు సేపు పడుతుంది.